ఓం మివాయ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం మరో రెండు తులారాశి వారికి అదృష్టం వరించబోతుంది ఒక స్త్రీ కారణంగా తులారాశి వారి జీవితంలో ఊహించని మార్పు జరగబోతుంది వారి దశ తిరగబోతుంది తులారాశి వారికి ఎటువంటి అదృష్టం వరిస్తుంది తులారాశి వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా ఊహించని మార్పు జరుగుతుంది ఈ సమయంలో తులారాశివారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నుక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు మంచి స్థానంలో ఉండి సంచారం చేసినట్లయితే వారికి విశేషమైన యోగం పొందుతారు వారి జీవితంలో ఆనందం తాండవం చేస్తుంది శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాల కదలికలో మార్పు రావడం వలన వారికి అద్భుతమైన కాలం నడుస్తుందని చెప్పవచ్చు పరిస్థితులన్నీ ఆశాజనకంగా ఉంటాయి చేసే ప్రతి పనిలోనూ మంచి లాభం ఉంటుంది కొందరికి వచ్చే లాభాలు ఏ విధంగా ఉంటాయంటే వారి జీవితంలో తిరిగి వెనక్కి చూడవలసిన అవసరం ఉండదు ముఖ్యంగా డాక్టర్లు లాయర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం అంటే ఉన్నట్టుండి డబ్బు చేతికి అందడం కాదు గతంలో ఏవైనా బాకీలు రావాల్సినవి కోర్టులో ఏవైనా తగాదాలు ఉన్నవి ఈ సమయంలో మీకు అనుకూలంగా మారి డబ్బు మీ చేతికి అందుతుంది మీ జీవిత భాగస్వామికి పుట్టింటి నుంచి ఆస్తి రావడం కానీ జరుగుతుందని అర్థం గతంలో పెట్టిన పెట్టుబడి ఈ సమయంలో ఊహించని విధంగా లాభాలను తీసుకువస్తుంది స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మంచి ప్రజాదరణ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి అంటే గాయకులకు నటీనటులకు సినిమా కు మంచి ప్రజాదరణ లభిస్తుంది చేసిన ప్రాజెక్టులలో మంచి విజయాన్ని సాధించడంతో పాటుగా సన్మానాలు సత్కారాలు అందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారికి ఈ సమయంలో అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక ఖర్చు చేసేటప్పుడు ఆలోచించడం మంచిది ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సరిపడా ఆదాయం లేదని బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తూ పెట్టుబడి పెట్టడం డబ్బులను పొదుపు చేయడం పొదుపు చేసిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉండడం మంచిది ఇతర ఆదాయ మార్గాలను తెలుసుకొని ఆయా మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఖర్చు చేయడం మంచిది విలాసాలకు నలుగురిలో గొప్పగా చెప్పుకోవడానికి డబ్బును ఖర్చు చేయడం వలన ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు ఆర్థిక సహాయం కోరుతూ ఎవరైనా మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు తోచిన సహాయం చేయండి కానీ స్థాయికి మించిన ఆర్థిక సహాయం చేయకుండా ఉండటమే మంచిది మనకు ఏదైనా సమస్య వస్తే డబ్బు అనేది అవసరమవుతుందనే విషయాన్ని తులారాశివారు గుర్తుంచుకోవాలి మీ దగ్గర లేకపోయినా సరే వేరే వారి దగ్గర తీసుకువచ్చి అప్పు ఇవ్వడం మంచిది కాదు పెద్దగా పరిచయం లేని వ్యక్తులకు మధ్యవర్తిత్వం వహించకుండా ఉండటమే మంచిదనే విషయాన్ని తులారాశి వారు గ్రహించాలి ముఖ్యంగా ఈ సమయంలో వారు మొహమాటానికి వెళ్లి సమస్యలను కొను తెచ్చుకోవద్దు ఈ సమయంలో మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు జరుగుతాయి గత కొంతకాలంగా శుభకార్యాలు చేయాలి అని అనుకునే వాయిదా పడుతున్నట్లయితే ఈ సమయంలో మీ చేతుల మీదుగా శుభకార్యం జరుగుతుంది బంధుమిత్రులతో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి శనిగ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన కోర్టు కేసుల సమస్యలు తొలగిపోతాయి బంధువర్గంతో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో బంధువులతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యంలో ఉన్నవారు ప్రమోషన్స్ తో కూడిన ను పొందుతారు ఈ సమయంలో తులారాశి వారి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొంతమందికి అన్ని బాగున్నా సరే వివాహం అవుతూ ఉంటుంది అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా అనుకూలమైన వివాహ సంబంధం కుదురుతుంది టీవీ ఆర్టిస్టులకు సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు చేనేత వృత్తులు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది విదేశాలలో ఉన్నవారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ సంస్థకు సంబంధించి ఏవైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ప్రయాణం విజయవంతం కావాలంటే వారు మంగళవారం లేదా శనివారం రోజు ప్రయాణం చేయడం మంచిది గురుగ్రహ సంచారంలో మార్పు రావడం వలన ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు జీవిత భాగస్వామితో ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి సమస్యను వెంటనే పరిష్కరించుకోవడం మంచిది దీనివలన మానసిక సంతోషం కలుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు చదవడం కోసం ఎక్కువగా సమయం వెచ్చించడం మంచిది కంటెంట్ ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నించడం వలన అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్త్రీ కారణంగా తులారాశి వారికి అదృష్టం వరించిపోతుంది ఈ సమయంలో ఒక స్త్రీ వలన తులారాశి వారికి మహాయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి ఈ అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే గతం నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సమస్యకు ఇంత తొందరగా పరిష్కారం దొరుకుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు వ్యాపారంలో ఉండే సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా దూరం అవుతాయి జీవిత భాగస్వామి వలన వ్యాపారంలో విజయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో మీకు సలహా ఇవ్వడం వలన మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ తోబుట్టువు కావచ్చు లేదా మీకు పుట్టిన అమ్మాయి కావచ్చు లేదా మీ స్నేహితురాలు మీ ఉద్యోగ సంస్థలో పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు మీకు పరిచయమైన స్త్రీలను మీరు అధికంగా గౌరవం చేయడం వలన వారు మీపై చూపే అభిమానం అధికంగా ఉంటుంది మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు దీని వలన కష్టమైన సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవించడం వలన తులారాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది స్త్రీ శక్తి యొక్క సంపూర్ణ మద్దతు లభిస్తుంది లక్ష్మీదేవితో సమానమైన ఆడవారిని గౌరవించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ సమయంలో తులారాశివారు మరింత అదృష్టాన్ని పొందడం కోసం చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే బుధవారం రోజు వినాయకుని ఆలయానికి వెళ్లి మోతిచూర్ లడ్డూను సమర్పించడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది హారిద్ర గణేశ కవచాన్ని చదువుకోవటం వలన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అదేవిధంగా ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోయి చేసే పనులలో ఖచ్చితంగా విశేషమైన విజయాన్ని పొందుతారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వీలైనన్ని సార్లు హనుమాన్ జాలిస చదవటం వలన ఆత్మస్థైర్యం పెరిగి కొత్తగా ప్రారంభించాలనుకున్న పనులు ప్రారంభించడమే కాకుండా అందులో అనుకున్న విజయాన్ని కూడా సాధిస్తారు ఈ సమయంలో తులారాశి వారు మరింత అదృష్టాన్ని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు శని చాలిస్తానం చదువుకోవటం వలన శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శుక్రవారం రోజు శుక్ర కవచం చదువుకోవటం వలన తులారాశి వారికి అన్ని రంగాలలో కూడా కలిసి వస్తుంది గురువారం రోజు గురుగ్రహం వద్ద దీపారాధన చేయటం వలన యొక్క అనుకూలత పెరుగుతుంది వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రం దుర్గాదేవి సప్త శ్లోకాన్ని చదువుకోవటం వలన విశేషమైన అభివృద్ధిని పొందుతారు వీలైనప్పుడు వినాయకుని ఆలయానికి వెళ్లి స్వామివారికి మోదకాలను నైవేద్యంగా సమర్పించి గరికతో అర్చన చేయడం వలన తులారాశి వారి జీవితంలో ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి తులారాశి వారికి ఎటువంటి అదృష్టం వరిస్తుంది తులారాశి వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా ఊహించని మార్పు జరుగుతుంది ఈ సమయంలో తులారాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే